कम टू लेजेंड क्लासेस मन को आरआरबी एनटीपीसी रीजनिंग क्लासेस की संबंधी मैं लास्ट क्लास वर की वेन डायग्राम्स ने डिस्कस जरिए दाने कंटिन्यूएशन भाग में मैं सारी कोडिंग डीकोडिंग सारी चूदा सो मन की कोडिंग एंड डीकोडिंग कोडिंग एंड डीकोडिंग अने दीन गुरी मन वीडियो डिस्कस जरूरत कोडिंग एंड डीकोडिंग అయితే ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్లో కొద్దిగా ఇంపార్టెంట్ పాయింటే ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మిగతా వాటికి అన్నిటికీ కూడా దీంట్లో ఒకసారి మనం కావాల్సిన ప్రైమరీ కీ ఎలిమెంట్స్ ఒకసారి చూద్దాం. సో మనకి ప్రైమరీ కీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, మనం ప్రైమరీ కీ ఎలిమెంట్స్ గురించి కనుక దీంట్లో కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒకటి మనకి ఆల్ఫాబెట్ నంబరింగ్ ఐడియా ఉండాలి. సో ఆల్ఫాబెట్స్ సో ఆల్ఫాబెట్ యొక్క నంబరింగ్ అనేది మనకు ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్స్ అంటే మనం ఆల్ఫాబెట్ నంబరింగ్ వచ్చేసి మనకు ఏ టు జెడ్ వరకు, తర్వాత నెక్స్ట్ జెడ్ నుంచి ఏ వరకు కూడా మనకు ఆల్ఫాబెట్ నంబరింగ్ అనేది ఐడియా ఉండాలి. ఆల్ఫాబెట్ నంబరింగ్ ఏ టు జెడ్ అండ్ జెడ్ టు ఏ ఆల్ఫాబెట్ నంబరింగ్ అనేది ఐడియా ఉండాల్సి వస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంకొకటి వీటికి నంబరింగ్ అనేది కూడా మనకు ఐడియా ఉండాల్సి వస్తుంది నంబరింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే సెకండ్ పాయింట్ ఒకటి ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ ఐడియా ఉండాలి. ఈవెన్ ప్లేసెస్ అంటే సరి సంఖ్య స్థానాలు మరియు బేస్ సంఖ్య స్థానాలు అనేది కూడా మనకు ఐడియా ఉండాల్సి ఉంటుంది. రైట్, సరి సంఖ్య స్థానాలు మరియు బేస్ సంఖ్య స్థానాలు అంటే ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ అనేది కూడా మనకు దీంట్లో ఐడియా ఉండాలి. ఈవెన్ అండ్ ఆడ్ ప్లేసెస్, సరి సంఖ్య మరియు బేస్ సంఖ్య స్థానాలు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆపోజిట్ లెటర్స్ అనేది కూడా మనకు ఐడియా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఒకటి ఆపోజిట్ లెటర్స్. సో ఇక్కడ మనకు ఆపోజిట్ లెటర్స్ ఐడియా ఉండాలి. రైట్, ఆపోజిట్ లెటర్స్ అంటే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆపోజిట్ లెటరింగ్ అనేది సో ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు దీంట్లో కామన్గా ఐడియా ఉండాల్సిన కీ ఎలిమెంట్స్ అంటే మనకు కామన్ కీ ఎలిమెంట్స్లో అంటే కీ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుంటేనే మనకు ఒక ఐడియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అదొకటి ఒకసారి చూద్దాం. మనం దీంట్లో మేజర్గా ఫస్ట్ ఒక పాయింట్ కనుక మనం కోడింగ్ డీకోడింగ్లో ఫస్ట్ పాయింట్ ఒకటి మనం కన్సిడర్ చేసినట్లయితే ఒకటి మ్యాట్రిక్స్ మెథడ్ ఒకటి చూద్దాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ మెథడ్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నెక్స్ట్ లాస్ట్ క్లాస్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇప్పుడు మనం వచ్చేసి దేంట్లో ఉన్నాము అంటే ఒకటి మ్యాట్రిక్స్ మెథడ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మ్యాట్రిక్స్ మెథడ్ దీన్నే మాత్రికా పద్ధతి అంటాం. సో మ్యాట్రిక్స్ మెథడ్ ఇదే. సో దీన్ని మనం మాత్రికా పద్ధతి అని కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ మెథడ్ మాత్రికా పద్ధతి అంటే దీనికి సంబంధించిన బిట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్లో. ఇప్పుడు దీంట్లో మనకు ఎట్లా ఇస్తాడు అని అంటే ఒక మాత్రికలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రిక ఇవ్వచ్చు, రెండు మాత్రికలు ఇవ్వచ్చు, మూడు మాత్రికలు ఇవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాత్రికలు కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఇక్కడ. ఇప్పుడు ఈ మాత్రిక పద్ధతిలో మనం బిట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేద్దామంటే కొన్ని కీ పాయింట్స్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం మాత్రిక పద్ధతిలో కీ పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక ఇచ్చిన లెటర్కి కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం రో ఇండెక్స్ కాలం ఇండెక్స్ని తీసుకోవాలి. ఒకటి రో ఇండెక్స్ మరియు కాలం ఇండెక్స్ అన్నట్టు అంటే రో ఇండెక్స్ అండ్ కాలం ఇండెక్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎలిమెంట్ కోడ్ అనేది వస్తుందండి. సో కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఏది రో ఇండెక్స్ కాలం ఇండెక్స్ అంటే రో ఇండెక్స్ నెంబర్ అండ్ కాలం ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనం కన్సిడర్ చేసినట్లయితే ఇదే కీ పాయింట్స్లో కొన్ని సందర్భాలలో టూ మ్యాట్రిసెస్ ఉన్నప్పుడు ఏ మాత్రికలోనైనా కూడా మనం కోడ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ రో ఇండెక్స్ అంటే ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది రో నంబర్ తీసుకోవాలి, రో కోడ్ తీసుకోవాలి. తర్వాత సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మనం కాలం కోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. రో కోడ్ ఒకటి, కాలం కోడ్ ఒకటి. ఈ రో కోడ్ని కాలం కోడ్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మ్యాట్రిక్స్ మెథడ్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మరి ఎట్లా ఉంటుంది వీటికి సంబంధించింది. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటి అంటే ఇట్లా మనకు ఒక టేబుల్ ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక టేబుల్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో టూ రోస్ టూ కాలమ్స్ తీసుకున్నాను. ఇట్లా ఒక టేబుల్ ఫార్మాట్. ఈ టేబుల్ ఫార్మాట్లో ఒక చిన్న 012 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 012 అని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. 012 దెన్ 012. సో ఇట్లా మనం బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు దీంట్లో మనం కన్సిడర్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎస్ డి ఎఫ్ ఎల్ కే జే హెచ్ జి అని
సో ఇట్లా లెటర్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదొకటి. ఇప్పుడు దీంట్లో చూడండి, మనకు ఒక మ్యాత్రిక ఇచ్చాడు, ఒక టేబుల్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. టేబుల్లో దానికి ఇండెక్సెస్ మెన్షన్ చేశాడు, రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్ ఉంది. అంటే అడ్డు వరుస యొక్క నంబర్ ఇచ్చాడు, నిలువు వరుస యొక్క నంబర్ ఇచ్చాడు. మనం ఎప్పుడైనా కూడా కోడ్ ఫైండ్అవుట్ చేయాలి అంటే ఫస్ట్ రో ఇండెక్స్ని ఫైండ్అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ ఇవ్వాలి. ఫస్ట్ రో కోడ్ తీసుకోవాలి, తర్వాత కాలమ్ కోడ్ తీసుకోవాలి. దీని యొక్క లాజిక్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే, మనం లాజిక్ని కనుక కన్సిడర్ చేస్తే కోడ్ అనేది, కోడ్ ఈక్వల్ టు ఫస్ట్ అడ్డు వరుస నంబర్ తీసుకోవాలండి. అడ్డు వరుస నంబరు కామ నిలువు వరుస నంబర్ అనేది మనకి ఇక్కడ లాజిక్ అండి. ఒకటి అడ్డు వరుస నంబర్ తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి మనం నిలువు వరుస నంబర్ అనేది ఉంటుంది, రైట్? వీటిని బేస్ చేసుకొని మాత్రమే మనకి ఇక్కడ బిట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మాత్రిక పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు దీంట్లో ఎబో మ్యాట్రిక్స్లో మీరు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్కేహెచ్ అనే దానికి కోడ్ ఏమిటి అంటాడు, ఏఎల్కేహెచ్ అనే దానికి కోడ్ ఏమిటి అంటాడు. సో అనే దానికి కోడ్ ఏమిటి, కోడ్ ఏమిటి అన్నప్పుడు, సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, కోడ్ ఏమిటి, మరి ఏఎల్కేహెచ్ అనే దానికి కోడ్ ఏమిటి అంటే, ఇక్కడ మనం కోడ్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఏ గురించి తీసుకుందాం. ఏలో కనుక చూసినట్లయితే ఏ అనేది ఫస్ట్ అడ్డు వరుస నెంబర్ ఎంత అండి, జీరోలో ఉంది. నిలువు వరుస నెంబర్ కూడా మనకి జీరోలో ఉంది. తర్వాత నెక్స్ట్ ఎల్ అనేది తీసుకుందాం. ఎల్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఫస్ట్ అడ్డు వరుస నెంబర్ ఒకటి ఉంది, నిలువు వరుస నెంబర్ కూడా ఒకటే ఉంది. తర్వాత కే గురించి చూద్దాం. కే అనే దాన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే అడ్డు వరుస నెంబర్ ఒకటి ఉంది, నిలువు వరుస నెంబర్ రెండు ఉంది. తర్వాత హెచ్ని కనుక పరిశీలించినట్లయితే హెచ్ని అడ్డు వరుస నెంబర్ రెండు ఉంది, నిలువు వరుస నెంబర్ ఒకటి ఉంది. సో ఇది మనకి కోడ్ కింద దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏఎల్కేహెచ్ అనే దానికి కోడ్ ఏంటి అంటే 00, 11, 12, 21 అనేది ఇక్కడ ఆన్సర్ కింద మనం బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఇగో ఇట్లాంటి పాయింట్స్ తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ఇంకొక చిన్న లాజిక్ గమనించుదాం. ఇంకొక చిన్న లాజిక్ని కనుక మనం గమనించినట్లయితే దీంట్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్జేఎస్, ఓకే ఎఫ్జేఎస్డి అనే దానికి కోడ్ ఏమిటి అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ అనే దానికి కోడ్ ఏమిటి అన్నప్పుడు ఇక్కడ కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ ఎఫ్కి రాద్దాం. సో ఎఫ్కి కోడ్ తీసుకుందాం. ఎఫ్ అనేది వచ్చేసి ఏంటంటే 10లో ఉంది. తర్వాత నెక్స్ట్ జే గురించి కన్సిడర్ చేసినట్లయితే జే అనేది వచ్చేసి 20లో ఉంది. నెక్స్ట్ ఎస్ అనే దాన్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఎస్ వచ్చేసి కూడా 01లో ఉంది. తర్వాత డి అనే దానికి మనం కోడ్ పరిశీలించినట్లయితే ఇది 02లో ఉంది. 02, 10, 20, 01, 02 అనే దాని గురించి ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాం ఇక్కడ, రైట్? అంటే ఇప్పుడు మనకి 10, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 20, 10, 20, 01, 02 అనే దాని గురించి ఇక్కడ కోడ్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో, రైట్? కోడింగ్ డీకోడింగ్లో ఉన్నాం. సో దాంట్లో మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ పద్ధతి గురించి ఒకసారి చూద్దాం. మ్యాట్రిక్స్ పద్ధతి, సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే, రైట్, ఎగ్జాంపుల్ 1, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఇట్లా సూచన అని ఇస్తాడు. ఇట్లా సూచన, సూచన అని చేంజ్ చేస్తాడంటే ఒక మాత్రిక ఇస్తాడు. మాత్రిక వచ్చేసి ఏంటి అంటే సూచన ఈ క్రింది వాటికి ఇట్లా ఇస్తాడండి, ఈ క్రింది వాటికి ఇచ్చిన మాత్రికను అనుసరించి అంటాడు. సో ఇచ్చిన మాత్రికను అనుసరించి, ఓకే, ఈ క్రింది వాటికి ఇచ్చిన మాత్రికను అనుసరించి, రైట్, ఇచ్చిన మాత్రికను అనుసరించి సమాధానాలను గుర్తించండి, సమాధానాలను గుర్తించండి అంటాడు. సమాధానాలను గుర్తించండి, రైట్? ఇచ్చిన మాత్రికకు సమాధానాలను గుర్తించండి అని ఇక్కడ మనకు దీంట్లో బిట్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? ఒకసారి చూద్దాం. సూచన ఈ క్రింది వాటికి ఇచ్చిన మాత్రికను అనుసరించి సమాధానాలను గుర్తించండి, రైట్? ఇప్పుడు ఒక మాత్రిక తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాత్రిక తీసుకుంటున్నాను. ఈ మాత్రిక వచ్చేసి ఇగో ఇలా ఉంది, 2x2 మ్యాట్రిక్స్, రైట్? ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే కొన్ని లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. MNOPQRSTU అని ఇట్లా మనకు మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్? టీయు. సో ఇట్లా మనకు మెన్షన్ చేయడం జరిగింది.
MNOPQRSTO అని కొన్ని లెటర్స్ ఇచ్చాడు. లెటర్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో మనకి ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2 అన్నాడు. అదే మళ్ళీ సేమ్ 0, 1, 2 అన్నాడు. ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇస్తాడు, రైట్? కొన్ని క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే MSRN అనే దానికి కోడ్ ఏమిటి, తర్వాత సెకండ్ క్వశ్చన్ కనుక కన్సిడర్ చేసినట్లయితే PQRS అనే దానికి కోడ్ ఏమిటి, థర్డ్ క్వశ్చన్ కనుక కన్సిడర్ చేసినట్లయితే STUM అనే దానికి కోడ్ ఏమిటి, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ని కనుక పరిశీలించినట్లయితే QNRO అనే దానికి కోడ్ ఏమిటి. సో ఇట్లా మనకి క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది, రైట్? ఇక్కడ ఏమంటున్నాడు, సూచన ఈ క్రింది వాటికి ఇచ్చిన మాత్రికను అనుసరించి సమాధానాలు గుర్తించండి. ఒక మాత్రిక ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ మాత్రిక బేస్ చేసుకుని ఒక 4 క్వశ్చన్లు ఇచ్చాడు. రేపు మనకి ఎగ్జామ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది, రైట్? ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం సాల్వ్ చేద్దాం. MSRN అని ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కోడ్ మనం పరిశీలించుదాం, రైట్? ఇక్కడ మనం కోడ్ని కనుక మనం పరిశీలించినట్లయితే జనరల్గా ఫస్ట్ దాన్ని చూద్దాం, ఎం. సో ఇప్పుడు ఎం అనేది ఉంది. ఎం అనేది మనం మాత్రికలో కనుక చూసినట్లయితే అడ్డు వరుస 0 ఉంది, నిలువు వరుస 0 ఉంది. అంటే ఇక్కడ వచ్చేసి ఇది 0, 0లో ఉంటుంది. తర్వాత ఎస్ గురించి చూద్దాం. ఎస్ అనే దాన్ని కనుక మనం కన్సిడర్ చేస్తే అడ్డు వరుస 2 ఉంది, నిలువు వరుస 0 ఉంది. ఆర్ అనే దాని గురించి కనుక కన్సిడర్ చేసినట్లయితే అడ్డు వరుస 1 ఉంది, నిలువు వరుస 2 ఉంది, రైట్? ఎన్ అనే దాని గురించి కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఎన్లో అడ్డు వరుస 0 ఉంది, నిలువు వరుస 1 ఉంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే 00, 20, 12, 01 అనేది ఇక్కడ ఆన్సర్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది, రైట్? ఇది ఒకటి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ని కనుక గమనించినట్లయితే PQRS అని ఇవ్వడం జరిగింది. PQRS ఒకసారి మనం ఫస్ట్ పీ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ పీ గురించి ఆలోచిస్తే పీ అనే దానికి కోడ్ 10, క్యూ అనే దానికి కనుక కోడ్ పరిశీలించినట్లయితే క్యూ వచ్చేసి 11లో ఉంది, ఆర్ అనే దానికి కోడ్ మనం కన్సిడర్ చేసినట్లయితే 12లో ఉంది, ఎస్ అనే దానికి మనం కోడ్ పరిశీలించినట్లయితే ఎస్ 20లో ఉంది, రైట్? సో ఇది అంటే ఇప్పుడు మనకి 10, 11, 12, 20 అనేది ఇక్కడ ఆన్సర్ కింద మనం గమనించవచ్చు. ఇది PQRS కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే థర్డ్ క్వశ్చన్, STUM అనే దానికి కోడ్ ఏమిటి అన్నాడు. STUM అనే దానికి కోడ్ మనం గమనించినట్లయితే ఎస్ అనే దానికి వచ్చేసి ఎస్ అడ్డు వరుస 2 ఉంది, నిలువు వరుస 0 ఉంది, ఇది ఒకటి. ఇది రెండో అడ్డు వరుస 0, నిలువు వరుసలో ఉంది. టీ అనే దాన్ని కనుక మనం గమనించినట్లయితే అడ్డు వరుస 2 ఉంది, నిలువు వరుస 1 ఉంది. యూ అనే దాన్ని కనుక మనం గమనించినట్లయితే అడ్డు వరుస 2 ఉంది, నిలువు వరుస కూడా 2 ఉంది. ఎం అనే దాన్ని గమనించినట్లయితే అడ్డు వరుస 0 ఉంది, నిలువు వరుస కూడా 0 ఉంది. అంటే 20, 21, 22, 00 అనే దాని మీద మనకి ఇట్లా బిట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది, రైట్? ఇక తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనం గమనించినట్లయితే ఇంకొకటి మనకి QNRO అని ఉంది. ఇప్పుడు QNRO అని ఉంది. ఇప్పుడు దీనికి కూడా ఒకసారి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యూ అని అంటే ఇప్పుడు క్యూకి వచ్చేసి క్యూ అడ్డు వరుస 1, నిలువు వరుస కూడా 1. ఎన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎన్లో అడ్డు వరుస 0 ఉంది, నిలువు వరుస 1 ఉంది. తర్వాత ఆర్ అనే దాన్ని కనుక పరిశీలించినట్లయితే అడ్డు వరుస 1 ఉంది, నిలువు వరుస 2 ఉంది. ఓ అనే దాన్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే అడ్డు వరుస 0 ఉంది, నిలువు వరుస 2 ఉంది. అంటే 11, 01, 12, 02 అనే దాని గురించి ఇక్కడ బిట్టు కన్సిడర్ చేయడం జరిగింది, రైట్? సో అదొకటి, ఇదొకటి. తర్వాత ఒకసారి ఇంకొకటి వేరే ప్రాబ్లం చూద్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఎట్లా ఇవ్వచ్చు అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో రెండు మాత్రికలు ఇవ్వచ్చు. రెండు మాత్రికలు ఇచ్చి వాటికి సంబంధించింది చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ 2కి వెళ్దాం. ఎగ్జాంపుల్ 2లో కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు రెండు మాత్రికలు తీసుకుంటున్నాను ఇక్కడ. రెండు టేబుల్స్ ఫార్మాట్లో తీసుకున్నాను, రెండు అడ్డు వరుసలు, రెండు నిలువు వరుసలు. ఇక్కడ కూడా నాకు వచ్చేసి ఏంటి అంటే సేమ్ రెండు అడ్డు వరుసలు మరియు రెండు నిలువు వరుసలు ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది, రైట్? సో ఇప్పుడు దీంట్లో 0, 1, 2 కోడ్లు, తర్వాత 3, 4, 5. సో ఇక్కడ కూడా 3, 4, 5 అనేది. సో ఇట్లా మనకు ఇండెక్స్ నంబరింగ్ ఇవ్వడం జరిగింది. అడ్డు వరుస నంబర్ మరియు నిలువు వరుస నంబర్ అనేది
ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, ఏ ఎస్ డి ఎఫ్ ఎల్ కే జె హెచ్ జి. సో ఏ ఎస్ డి ఎఫ్ ఎల్ కే హెచ్ ఎల్ కే జె హెచ్. సో జి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ నంబర్స్ ఉన్నాయి, అంటే సేమ్ లెటర్స్ ఉన్నాయి బట్ ఇండెక్స్ నెంబర్ డిఫరెంట్. ఒకవేళ ప్రాబ్లం ఇట్లా వచ్చినప్పుడు మనం దీనికి సొల్యూషన్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం థర్డ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో మనం గమనించినట్లయితే మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ సేమ్, ఏఎల్జీకే అనే దానికి కోడ్ ఏమిటి. సెకండ్ క్వశ్చన్ జేఎల్ఎస్ఏ అనే దానికి కోడ్ ఏమిటి. సో మూడో క్వశ్చన్ని కనుక పరిశీలించినట్లయితే హెచ్ఏఎల్కే అనే దానికి కోడ్ ఏమిటి. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ని కనుక పరిశీలించినట్లయితే డిఎస్ఏఎల్ అనే దానికి కోడ్ ఏమిటి అని. సో ఇట్లా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం సింగిల్ మ్యాట్రిక్స్ గురించి తీసుకున్నాం, సెకండ్ ఎగ్జాంపుల్లో వచ్చేసి టూ మ్యాట్రిసెస్ గురించి తీసుకుంటున్నాం. ఒకవేళ ప్రాబ్లం ఇట్లా వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. సో ఇక్కడ లాజిక్ అన్నట్టు, రైట్. అంటే మనకు కొన్ని సందర్భాల్లో టూ మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు సేమ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో టూ మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఏఎల్జీకే అని ఉంది. ఇప్పుడు ఏఎల్జీకే అనే దానికి సో ఇక్కడ మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఏఎల్జీకే అనే దానికి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏ అనుకుంటున్నాం. ఏని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే అడ్డు వరుస నెంబర్ 0 ఉంది, నిలువు వరుస నెంబర్ కూడా 0 ఉంది. ఏది ఫస్ట్ మ్యాట్రిక్స్లో, అంటే ఇక్కడ మనం మ్యాట్రిక్స్ 1 తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ అండి, ఇది సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ మరియు సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్నదాన్ని ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇదే ఏని కనుక మనం సెకండ్ మ్యాట్రిక్స్లో కనుక పరిశీలించినట్లయితే సో 3-3 అనేది ఉంటుంది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్ అనే దానికి కోడ్ పరిశీలించినట్లయితే ఎల్ మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్లో వచ్చేసి 1-1లో ఉంది, సెకండ్ మ్యాట్రిక్స్లో వచ్చేసి ఇది 4-4లో ఉండడం జరిగింది. 4-4, రైట్. నెక్స్ట్ జి అనే దాన్ని కనుక పరిశీలించినట్లయితే సో జీని మీరు చూడండి, ఇది 2-2లో ఉంది, అక్కడ వచ్చేసి మనకు మ్యాట్రిక్స్ 2లో అది 5-5లో ఉంది. సో కే అనే దాన్ని కనుక పరిశీలించినట్లయితే సో కే వచ్చేసి మనకు 1-2లో ఉంది ఇక్కడ. సో అక్కడ వచ్చేసి ఇది 4-5లో ఉంది. అంటే ఇవి మనకి ఇచ్చిన కోడ్స్. అంటే మ్యాట్రిక్స్ని 1ని బట్టి కోడ్ వేరుంది, మ్యాట్రిక్స్ 2ని బట్టి కూడా మనకు కోడ్ వేరుండడం జరిగింది. సో మరి ఇట్లాంటి కేసెస్లో మనం ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇట్లాంటి కేసెస్లో ఆన్సర్ ఎట్లా అంటే ఇస్తేనేమో మొత్తం మొదటి మ్యాట్రిక్స్కి సంబంధించిన కోడ్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే సెకండ్ మ్యాట్రిక్స్కి సంబంధించిన కోడ్ అయినా ఇవ్వచ్చు. అంటే ఏది ఇచ్చినా కూడా రైట్ ఆన్సరే. కొన్ని సందర్భాల్లో ఒకటి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఒకటి సెకండ్ మ్యాట్రిక్స్, మళ్ళీ ఫస్ట్ మ్యాట్రిక్స్ మళ్ళీ సెకండ్ మ్యాట్రిక్స్ కోడ్ ఇట్లా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనికి పాసిబిలిటీ ఆన్సర్స్ని కనుక మనం గమనించినట్లయితే పాసిబిలిటీ ఆన్సర్స్ వచ్చేసి ఏంటి అంటే 0-0, 1-1, 2-2, 1-2, ఇది ఒకటి రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ 3-3, 4-4, 5-5, నెక్స్ట్ 4-5, ఇదొక ఆన్సర్. కొన్ని సందర్భాల్లో ఇట్లా ఎలిమెంట్స్ కామన్గా కూడా ఇవ్వచ్చు, రైట్. సో ఒకసారి ఇది ఇవ్వచ్చు, మళ్ళీ ఒకసారి ఇది ఇవ్వచ్చు, ఒకసారి ఇది ఇవ్వచ్చు. సో ఇట్లా కూడా మనకి కోడ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, రైట్. అంటే మరి ఇప్పుడు 0-0, 4-4, 2-2, రైట్. నెక్స్ట్ 0-0, 4-4, 2-2, దెన్ 4-5. సో ఇట్లా ఇది కూడా రైట్ ఆన్సరే. అంటే ఇవన్నీ కూడా మనకు సో రైట్ ఆన్సర్ కింద మనం బిట్టు కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి కూడా అది ఏ ఫార్మాట్లోనైనా ఉండొచ్చు. సో ఇది ఒకటి రైట్. ఓకే, తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ సెకండ్కు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు మనకు ఏ అనే క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జేఎల్ఎస్సీ అని ఉంది, రైట్. ఇప్పుడు జేఎల్ఎస్సీ అనే దానికి సో మనం కోడ్ కన్సిడర్ చేయాలి. జేఎల్ఎస్సీ అనే దానికి ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ 1 కోడ్ మెన్షన్ చేయాలి, తర్వాత మ్యాట్రిక్స్ 2 కోడ్ కూడా మనం మెన్షన్ చేద్దాం. ఫస్ట్ మీరు జేని కనుక పరిశీలించినట్లయితే జేకి ఫస్ట్ మ్యాట్రిక్స్లో వచ్చేసి కోడ్ ఎలా ఉంది అంటే 2-0 అని ఉంది. ఇదే కోడ్ మనకు సెకండ్ మ్యాట్రిక్స్లో వచ్చేసి ఎట్లా ఉంది అంటే సెకండ్ మ్యాట్రిక్స్లో సో 5-3 కింద కన్సిడర్ చేయడం జరిగింది, 5-3. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్ అనే దాన్ని కోడ్ పరిశీలించుదాం. ఎల్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఎల్కి కోడ్ వచ్చేసి 1-1లో ఉంది, మ్యాట్రిక్స్ 1లో. సో ఇక్కడ మ్యాట్రిక్స్ 2లో వచ్చేసి ఇది 4-4లో ఉండడం జరిగింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ అనే దాని యొక్క కోడ్ మనం పరిశీలించినట్లయితే ఎస్కి కోడ్ వచ్చేసి మనకు 0-1లో ఉంది ఇక్కడ,
తర్వాత ఇక్కడ వచ్చేసి ఎంత అంటే 3-4 లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏ అనే దాని యొక్క కోడ్ మనం పరిశీలించినట్లయితే ఏకి మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్ లో వచ్చేసి 0-0 ఉంది, తర్వాత మ్యాట్రిక్స్ 2 లో వచ్చేసి ఏంది అంటే 3-3 లో ఉండడం జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకి ఏంటి అంటే ఇక్కడ ఇస్తేనేమో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆన్సర్ రైట్ ఆన్సర్, లేదు అంటే సెకండ్ మ్యాట్రిక్స్ ఆన్సర్ రైట్ ఆన్సర్, లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇట్లా కంబైన్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. ఓకే రైట్, ఇది ఒకటి. సో అట్లా రిమైనింగ్ వాటికి కూడా మనం కోడ్ మెన్షన్ చేయొచ్చు. రైట్, ఒకసారి ఇంకొక దానికి కనుక చూద్దాం. ఇప్పుడు మనకి ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ హెచ్ఈఏసీకే అని ఉంది. సో ఇప్పుడు మనం హెచ్ఈఏసీకే అనే దానికి కోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఒకటి మ్యాట్రిక్స్ 1 కోడ్, తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ 2 కోడ్. సో ఇప్పుడు మనం హెచ్ని కనుక పరిశీలించినట్లయితే హెచ్లో హెచ్ అనే దానికి కోడ్ పరిశీలించినట్లయితే హెచ్కి ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 2-1లో ఉంది. ఇది 2-1 ఫస్ట్ మ్యాట్రిక్స్ 2-1, సెకండ్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎంత అంటే ఇది 5-4. సో 5-4లో ఉంది. తర్వాత ఏ అనే దానికి కోడ్ పరిశీలించినట్లయితే ఫస్ట్ మ్యాట్రిక్స్ 0-0, సెకండ్ మ్యాట్రిక్స్ 3-3. తర్వాత నెక్స్ట్ సికి కోడ్ వచ్చేసి సిలో, ఓకే ఇది ఎల్ అనే దానికి కోడ్ పరిశీలించినట్లయితే ఇది ఎల్ అండి. సో ఎల్ అనే దానికి కోడ్ పరిశీలించినట్లయితే 1-1, ఇక్కడ కూడా ఎల్ వచ్చేసి ఎంత అంటే 4-4. తర్వాత నెక్స్ట్ కే అనే దానికి కోడ్ పరిశీలించినట్లయితే కే ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 1-2లో ఉంది, కే సెకండ్ మ్యాట్రిక్స్ వచ్చేసి దేంట్లో ఉంది అంటే 4-5లో ఉంది. సో ఇవి మనకి కోడ్స్కి సంబంధించింది. ఇది థర్డ్ ప్రాబ్లం, సెకండ్ అండ్ థర్డ్ ఈజ్ ఆల్సో కంప్లీట్. తర్వాత నెక్స్ట్ మనం లాస్ట్ బిట్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో డిఎస్ఏఎల్ అనే దానికి కోడ్ ఏమిటి అంటున్నాడు. సో ఇప్పుడు చూద్దాం. సో డిఎస్ఎల్ అనే దానికి కోడ్ ఏమిటి అనే కనుక మనం పరిశీలించినట్లయితే సో డిఎస్ఏఎల్ అనే దానికి కోడ్ ఏమిటి. రైట్, ఇప్పుడు మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ 1 మ్యాట్రిక్స్ 2 తీసుకుంటాం, రెండు మాత్రికలకు సంబంధించింది. ఫస్ట్ డి అనే దాన్ని కోడ్ చూద్దాం. సో డిని మనం ఫస్ట్ మ్యాట్రిక్స్లో కనుక పరిశీలించినట్లయితే 0-2 అని ఉంది, సెకండ్ మ్యాట్రిక్స్లో వచ్చేసి 3-5 అని ఉంది డి. తర్వాత సెకండ్ మ్యాట్రిక్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఎస్ అనేది మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఎక్కడ ఉంది, 0-1లో ఉంది. నెక్స్ట్ ఎస్ అనేది ఇక్కడ 3-4లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏ అనే దాని గురించి పరిశీలిద్దాం. ఏ ఇక్కడ వచ్చేసి 0-0లో ఉంది, అక్కడ వచ్చేసి 3-3లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఎల్ ఉంది, ఎల్ని ఫస్ట్ మ్యాట్రిక్స్లో కనుక తీసుకుంటే 1-1లో ఉంది, అక్కడ వచ్చేసి 4-4లో ఉంది. ఇదండి కోడ్. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ డిఎస్ఏఎల్ అనే దానికి ఆన్సర్ ఏమిటి అని అంటే ఉంటేనేమో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉండొచ్చు 0-2, 0-1, 0-0, 1-1 ఇది ఒకటి ఉండొచ్చు. లేదు అని అంటే 35, 34, 33, 44 ఇట్లయినా ఉండొచ్చు. లేదు అంటే కంబైన్ ఆర్డర్లో కూడా మనకి ఎలిమెంట్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి 0-2, 34, 0-0, దెన్ 44. సో ఇట్లా కూడా ఎలిమెంట్ జనరేషన్ అనేది ఉండొచ్చు అండి. సో అభ్యర్థులు ఇది గమనించాల్సి ఉంటుంది, ఇది మ్యాట్రిక్స్ మెథడ్ తీసుకున్నప్పుడు. రైట్, ఇంకా కొన్ని సందర్భాల్లో మనకి ఎట్లా ఉండొచ్చు అంటే మ్యాట్రిక్స్ మెథడ్లో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, 2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం, 2 మ్యాట్రిక్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చేసి ఎలా ఉంటుంది అంటే 2 మ్యాట్రిక్స్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. 2 మాత్రికలు ఇక్కడ మనం తీసుకునేది వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక్కడ 2 మాత్రికలు బట్ డిఫరెంట్ ఎలిమెంట్స్, మనకి ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ కానీ ఉండడం జరుగుతుంది. వీటిని మనం ఎలిమెంట్స్ అని కూడా అనుకోవచ్చు అండి. సో డిఫరెంట్ ఎలిమెంట్స్, ఏదైనా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం బిట్ ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి ఇక్కడ వీడియోలో చూద్దాం. ఇప్పుడు దీంట్లో కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇంకొకటి ఇక్కడ నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, ఇది ఒక మ్యాట్రిక్స్. సో దీంట్లో 2 రోస్ 2 కాలమ్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ నేను సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, ఈ సెకండ్ మ్యాట్రిక్స్లో వచ్చేసి 2 రోస్ 2 కాలమ్స్ తీసుకోవడం జరిగింది. రైట్, 2 రోస్ 2 కాలమ్స్. ఇప్పుడు సేమ్ మళ్ళీ 0-1-2, 0-1-2, ఓకే నెక్స్ట్ వచ్చేసి 3-4-5, మళ్ళీ సేమ్ 3-4-5 ఇట్లా కోడ్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు ASDFLKJHGQWERTYUIO సో ఇట్లా మనకు లెటర్స్ ఇవ్వడం జరిగింది. రైట్,
సో దానికి రిలేటెడ్గా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేది సో ఇక్కడ పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. మ్యాట్రిక్స్ వన్ అండ్ మ్యాట్రిక్స్ టూకి సంబంధించి డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ 0 to 2, సెకండ్ మ్యాట్రిక్స్ కూడా మనకు 0 to 2 ఉంది. దాంట్లో 3 to 4, 5 అది మనకు అడ్డు వరుస నెంబర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 3 to 4, 5 నిలువు వరుస నెంబర్ కూడా అయింది. దీన్ని రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్ కింద మనం బిట్ కన్సిడర్ చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు దీనికి సంబంధించిన బిట్ ఎట్లా ఉంటుంది అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒకసారి చూద్దాం, బిట్ పరిశీలించదాం. దీంట్లో ఇప్పుడు క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే KLHF అనే దానికి కోడ్ ఏమిటి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ LREY అనే దానికి కోడ్ ఏమిటి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే HIWS అనే దానికి కోడ్ ఏమిటి. సో ఇట్లా మనకి 3 బిట్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది, రైట్. ఒకసారి చూద్దాం, పరిశీలించుదాం. ఇప్పుడు ఫస్ట్ మనకి వచ్చేసి ఏంటి అంటే KLHF అనే దానికి కోడ్ చూద్దాం. KLHF అనే దానికి మనం కోడ్ పరిశీలించినట్లయితే ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ మ్యాట్రిక్స్ వన్ మ్యాట్రిక్స్ టూలో డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఏ ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్లో ఉందో ఆ మ్యాట్రిక్స్ యొక్క అడ్డు వరుస మరియు నిలువు వరుస నెంబర్ని బట్టి మనం ఇక్కడ కోడ్ అనేది కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ కే అనే దాన్ని పరిశీలించుదాం. కే అనే లెటర్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే లెటర్ని అది సెకండ్ మ్యాట్రిక్స్లో లేదు, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉంది. ఫస్ట్ మ్యాట్రిక్స్లో మనకు అడ్డు వరుస నెంబర్ ఒకటి ఉంది, నిలువు వరుస నెంబర్ 0 ఉంది. దీన్ని 1-0 కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఎల్ ఉంది. ఇప్పుడు ఎల్ అనే దాన్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఎల్ అనేది కూడా మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్లోనే ఉంది. ఫస్ట్ మ్యాట్రిక్స్లో వచ్చేసి ఇక్కడ 1-1 అని ఉంటుంది. తర్వాత హెచ్ అని ఉంది. హెచ్ అనేది కూడా మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్లోనే ఇవ్వడం జరిగింది, ప్రాబ్లం ఏం లేదు, 0-1. ఎఫ్ గురించి కన్సిడర్ చేద్దాం. ఎఫ్ అనేది కూడా మనకు ఫస్ట్ మ్యాట్రిక్స్లోనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, 1-2. సో ఇది ఇప్పుడు మన ఆన్సర్ అవుతుంది, రైట్. తర్వాత ఒకసారి ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే ఇది సెకండ్ క్వశ్చన్, LREY అని ఉంది. సో LREY అనే దానికి కోడ్ ఏమిటి, LREY అనే దానికి కోడ్ ఏమిటి అంటున్నాం. సో ఈ కోడ్ని మనం పరిశీలించినట్లయితే దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ని మనకు కంబైన్ చేస్తూ బిట్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన పాయింట్ అనేది కూడా ఇంతకుముందు కొన్ని NTPC అండ్ మన కానిస్టేబుల్ రిలేటెడ్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి బిట్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి కేసెస్లో ఫస్ట్ మనం ఎల్ని కనుక పరిశీలించినట్లయితే అది మొదటి మాత్రికలోనే ఉంది. దీంట్లో అడ్డు వరుస నెంబర్ 1, నిలువు వరుస నెంబర్ 1 ఉంది. ఇది 1-1 అవుతుంది. ఆర్ అనేది కనుక పరిశీలించినట్లయితే ఇది కూడా మనకు సెకండ్ మ్యాట్రిక్స్లో ఉంది, ఫస్ట్ మ్యాట్రిక్స్లో లేదు. సెకండ్ మ్యాట్రిక్స్కి వెళ్తున్నాం. సెకండ్ మ్యాట్రిక్స్లో వచ్చేసి అడ్డు వరుస నెంబర్ 4 ఉంది, నిలువు వరుస నెంబర్ 3 ఉంది, రైట్. సో ఈ అనే దాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ వచ్చేసి కూడా మనకు సెకండ్ మ్యాట్రిక్స్లో ఉంది. సెకండ్ మ్యాట్రిక్స్లో అడ్డు వరుస నెంబర్ 3 అండ్ నిలువు వరుస నెంబర్ 5 వంటి ఇది 3-5లో ఉంటుంది. సో వై అనే దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వై అనేది కూడా మనకు సెకండ్ మ్యాట్రిక్స్లోనే ఇవ్వడం జరిగింది, 4 అండ్ 5లో ఉంది. సో ఇది ఒకటి అండి, ఇది మనకు జనరల్గా మ్యాట్రిక్స్ మెథడ్లో అడిగే బిట్. అయితే ఇక్కడ అభ్యర్థులకు మనం క్లియర్గా ఒక మెన్షన్ చేసే పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా మాత్రిక పద్ధతి అనేది ఎక్కువ కూడా ఇది ఎట్లా ఉంటుంది అని అంటే కన్ఫ్యూజన్ బిట్లో ఎక్కువ ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో 2 మ్యాట్రిసెస్ ఉండొచ్చు, సేమ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. 3 మ్యాట్రిసెస్ ఉండొచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. 3 మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు 2 మ్యాట్రిసెస్లో సేమ్ ఎలిమెంట్స్ ఉండి ఒక మాత్రికలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఆల్రెడీ వాటికి సంబంధించిన అన్ని పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది.